हाय अंडी, वेलकम टू तेलु किचन। नेनु बिय्यं पिंडी मरियु चिक्कुडुकायलतो एंतो ईजीगा कुडुमुलु तयारु चेयबोतुन्नानु। वीडियोनी स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडी। ఈ వీడియోలో నేను చిక్కుడుగాయ కూర అన్నాను। చిక్కుడుగాయ కూర అంటే చిక్కుడుగాయల్ని తొక్కులతో సహా ఉప్పు పసుపు వేసి ఉడికించానండి, దాన్ని చిక్కుడుగాయ కూర అన్నాను। నేను ఈ కప్పుతో 2 కప్స్ బియ్య పిండిని జల్లించుకొని తీసుకున్నాను। అదే కప్పుతో 2 కప్పుల చిక్కుడుగాయ కూరను వేస్తున్నానండి। అదే కప్పుతో ఉల్లికాడలు 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి తీసుకున్నాను। గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా జీలకర్ర salt వేసి గ్రైండ్ చేసుకోవాలి। రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి। ఇక్కడ నేను చిక్కుడు గింజలు కాకుండా చిక్కుడుగాయ కూరని తీసుకున్నాను। చిక్కుడుగాయల్ని వాటర్ లో కాస్త ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి। అలా ఉడికించాక మిగిలిన వాటర్ ని నేను ఇందులో పోసి కలుపుతున్నానండి। వాటర్ వేడిగా ఉండాలి। వాటర్ కొద్దికొద్దిగా వేస్తూ కలుపుకోవాలి। ఉడికించేటప్పుడు వాటర్ లో కూడా మనము salt వేసాం కాబట్టి మనము పిండిలో తక్కువ salt వేసుకొని కలుపుకోవాలి। చిక్కుడు కూర అనేది మనం వేసిన పదార్థాలనేటివి పిండిలో ఈవెన్ గా కలిసేలా కలుపుకోవాలి। అంతా కలిసేలా కలపకుంటే గింజలనేటివి కొన్ని కుడుములో మాత్రమే ఉండి మిగతావి పిండిలాగా అనిపిస్తాయండి। ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఒక బౌల్ లో నెయ్యిని తీసుకొని చేతికి రాసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని కుడుములు తయారు చేసుకుందాం। వీడియోలో చూపిన విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ లా చేసుకొని వీడియోలో చూపిన విధంగా చేయండి। ఇలా చేసిన దాన్ని ఒక ప్లేట్ లో పెట్టుకుందాం। అదే విధంగా మిగతావి చేసుకొని పక్కన పెట్టుకుందాం। ఇవన్నీ రెడీ అయ్యాక వాటిపై నుంచి నెయ్యిని అప్లై చేసి పెట్టుకోండి। ఇదే విధంగా అన్ని చేసి పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు స్టవ్ పై ఒక పాత్ర పెట్టుకొని అందులో వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి। వాటర్ బాయిల్ అయ్యేంత లోపు ఇలా ఒక హోల్స్ ఉన్న దాన్ని తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి। ఆయిల్ అప్లై చేసి ఇందులో కుడుములు పెట్టుకుందాం మనము। ఇటువంటిది ఇంట్లో లేనట్టయితే ఇడ్లీ పాత్రలో కూడా మనం చేసుకోవచ్చండి। ఇడ్లీ పాత్రకి ఆయిల్ అప్లై చేసి ఇడ్లీలు పెట్టే ప్లేస్ లో కుడుములు పెట్టుకొని మనం వాటిని ఉడికించుకోవాలి। ఇప్పుడు కుడుముల్ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టి వీటిని ఉడికించుకుందాం। ఇలా ఒకదానిపై ఒకటి పెట్టుకొని వాటిపై నుండి నెయ్యిని గాని ఆయిల్ గాని వేసుకోవాలి। చూడండి, వాటర్ బాయిల్ అయ్యాయి। వాటర్ బాయిల్ అయ్యాక దీన్ని పాత్రపై పెట్టుకొని ఒక మూతని పెట్టాలండి। మంటని హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషస్ ఉడికించుకోవాలి। 10 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చెక్ చేసుకోవాలి। 10 మినిట్స్ తర్వాత 50% వరకు కుక్ అవుతాయండి। మంటని సిమ్ లో పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి। మొత్తం 20 మినిట్స్ తర్వాత కుడుములు మనకు రెడీ అవుతాయండి। వాటిని ఒక సర్వ్ బౌల్ లోకి తీసుకోవాలి। వేడిగా ఉన్నప్పుడు ఇవి పై భాగం కొంచెం జిగురుగా ఉంటుందండి। మనం టోటల్ బియ్య పిండినే ఉపయోగించాం కాబట్టి జిగురుగా ఉంటుంది। కొద్దిగా బియ్యపు రవ్వను గనక వేసినట్లయితే జిగురుతనం అనేది ఉండదు। చూసారుగా, ఎంతో ఈజీగా బియ్యపు కుడుములు రెడీ అయ్యాయి। ఇప్పుడు వీటిని నెయ్యితో తీసుకున్నట్లయితే రుచిగా ఉంటాయి। మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి। మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో పంపండి। నా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।